ఇండియన్ గ్యాస్ లో ఇంధనం బదులు నీళ్లు వస్తున్నాయి. అవాక్కైన వినియోగదారుడు, ఇలాంటి ఫిర్యాదులు ఇంకొన్ని వచ్చాయన్న డీలర్, ఇండియన్ గ్యాస్ సిలిండర్ లో ఇంధనం బదులు నీళ్లు వస్తున్న సంఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురం పంచాయతీ పరిధిలో జరిగింది. బాధిత వినియోగదారుని వివరాల మేరకు వెట్టపాలెంలోని ఒక గ్యాస్ ఏజెన్సీ నుండి వచ్చిన ఇండియన్ గ్యాస్ సిలిండర్తో వంట చేసే క్రమంలో స్టవ్ వెలగలేదు. రెగ్యులేటర్, కనెక్షన్ ట్యూబ్, స్టవ్ అన్నీ చెక్ చేసిన తర్వాత గ్యాస్ అయిపోయిందేమోనని సిలిండర్ని వంచి చూడగా ఏకంగా ట్యాప్లో వచ్చినట్టు నీళ్లు రావడంతో వినియోగదారుడు విస్తుపోయాడు. ఇదేమిటంటూ సంబంధిత సిలిండర్ సరఫరా చేసిన డీలర్ను సంప్రదించగా, గత కొద్ది కాలంగా ఇలాంటి కంప్లైంట్లు కొన్ని వచ్చాయని, సిలిండర్ మార్చి ఇస్తామంటూ తెలపడం విశేషం. ప్రకాశం డిస్ట్రిక్ట్. మొన్న 3 నవంబర్ 3 తారీఖున గ్యాస్ బుక్ చేస్తే 6 తారీఖున గ్యాస్ వచ్చింది. 10 తారీఖున ఈ సిలిండర్ని మేము వాడకం మొదలుపెట్టాము. నిన్న 21 తారీఖు ఈవినింగ్ గ్యాస్ అయిపోయి మంట రావట్లేదు. ఈ మంట రాకపోవటం కారణం ఏందని చెప్పి చూస్తే, సిలిండరు ఎంత చూసినా గ్యాస్ రావట్లేదు, సిలిండర్లో నుండి వంచితే నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి వంచితే నీళ్లు కారుతున్నాయి, సిలిండర్ మొత్తం నీళ్ళు, ఈ నీళ్లు ఉన్నాయని చెప్పేసి వేటపాలెం గోవింద సాయి విజయసాయి వాళ్ళకి ఏజెన్సీకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇలాగ వస్తున్నాయి, గత 6 నెలల నుంచి మా దగ్గర ఒక 10-16 సిలిండర్ల దాకా ఉన్నాయి, ఈ కంప్లైంట్ ఉంది, మీకు మేము రేపు రిప్లేస్మెంట్ ఇస్తాము అని చెప్పి వాళ్ళు అన్నారు. ఇది అసలు ఈ సిలిండర్ గ్యాస్ అయిపోవటం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఈ వర్షాల్లో రాత్రి భోజనం కూడా చేయడానికి వీలు లేక చాలా ఇబ్బంది పడ్డాము ఈ వర్షాల నిమిత్తం. ఇలా ఈ ఇండియన్ గ్యాస్లో ఇలా వాటర్ రావటం అనేది ఏంటో అసలు చాలా చెప్పుకోదగ్గటువంటి విషయంలా ఉంది. ఇది ఎవరు చేస్తున్నారు ఏంటనేది ఇది అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను.